హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో కనుక మనం చూసినట్లయితే టూ ఇయర్స్ కోసరైనా లేకపోతే వన్ ఇయర్ కోసం అయినా సరే మొబైల్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట సో అటువంటి టైంలో మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం ఫోన్ నుంచి వెళ్ళి కొత్త ఫోన్కి ఏ విధంగా డేటా అయి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో దానికోసం మనం రకరకాల అప్లికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటాం లేకపోతే షేర్ మీ కానీ లేకపోతే ఇవి ఉంటాయి కదా షేర్ ఇట్ కానీ వీటిని యూజ్ చేసి మన డేటా అప్లికేషన్స్ వాడి అన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటామన్నమాట సో ఇదంతా ఇబ్బంది లేకుండా మీరు ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేయకుండా అసలు ఏం చేయకుండానే మీ ఓల్డ్ ఫోన్ నుంచి వెళ్ళి డేటా కానీ ఫోటోస్ వీడియోస్ అప్లికేషన్స్ ఏవైనా సరే అవి ఆటోమేటిక్గా మన కొత్త మొబైల్ లోకి వచ్చేలా ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అని దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను సో ఇప్పుడే మనం మొబైల్ తీసుకుంటున్నామా ఈ సెట్టింగ్ గురించి మనకు ఎందుకు లేని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ అయితే చేయకండి ఇన్ ఫ్యూచర్ లో మీరు మొబైల్ తీసుకున్నప్పుడు కంపల్సరిగా ఈ సెట్టింగ్ అయితే మీకు యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది సో వీడియో రెండు వరకు చూడండి ఒక చిన్న సెట్టింగ్ ద్వారా మీ ఓల్డ్ మొబైల్ డేటా మొత్తం కొత్త మొబైల్ లోకి వచ్చేలా సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు సో ఫైనల్ గా ఆ సెట్టింగ్ ఏంటి దాన్ని ఏ విధంగా చేసుకోవాలి అని అయితే మీరు ఇప్పటివరకు వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా మీరు కూడా ఓల్డ్ మొబైల్ నుంచి వెళ్ళి కొత్త మొబైల్లోకి దేనికైనా సరే మన డేటాని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను సింపుల్గా మీరు ఏం చేయాలంటే మీ ఓల్డ్ మొబైల్ యొక్క సెట్టింగ్స్ ఉంటుంది కదా లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ సింపుల్గా మనకు బ్యాకప్ అండ్ రీస్టోర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది మీరు ఇక్కడ వచ్చి మనకి విధంగా వస్తుంది ప్రతి ఒక్క మొబైల్లో ఈ సెట్టింగ్ అయితే ఉంటుంది సింపుల్గా దాని పైన విధంగా ప్రచ్ చేయండి ప్రెచ్ చేయగానే మీకు ఇటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకు షోమీ మొబైల్ కాబట్టి విధంగా చూపిస్తుంది మీరు వేరే మొబైల్ అయినట్టు ఇదే విధంగా చూపించచ్చు లేకపోతే వేరే రకంగా చూపించవచ్చు మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు మొత్తానికి అయితే ప్రాసెస్ అయితే సేమ్ గానే ఉంటుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాకప్ అండ్ రీస్టోర్ అని కనిపిస్తుంది విధంగా సింపుల్ మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ బ్యాక్అప్ మై డేటా అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట సింపుల్ దీని పైన ప్రెచ్ చేసి దీన్ని ఆన్ చేసుకోండి ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మనకి జీమెయిల్ ఐడి అయితే యాడ్ చేసి ఉంటుంది అనమాట సో ఈ మొబైల్లో వచ్చేసి ఈ జీల్ ఐడి అయితే యాడ్ చేసి ఉంది సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మన మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ ఫోటోస్ వీడియోస్ మొత్తం మన డేటా మొత్తం ఈ జిల్లా జీమెయిల్ తోడైతే కనెక్ట్ అయిపోయి ఉంటుంది ఈ జీ మెయిల్ లో బ్యాకప్ లాగా సెట్ అయి ఉంటుంది అన్నమాట సో మనకి ఇక్కడ మేక్ షోర్ ఒక చిన్న సెటింగ్ అయితే మనం చెక్ చేసుకోవాలి ఏంటంటే మన మొబైల్ వైఫై తోటి కనెక్ట్ ఉండాలి ఎందుకంటే మొబైల్ డేటా ద్వారా మనం ఇదంతా బ్యాకప్ అయితే తీసుకోవాలి సో మీ దగ్గర నియరెస్ట్ వైఫై కనుక ఏదైనా ఉన్నట్టు అయితే దానితో విధంగా కనెక్ట్ అయిపోయినట్టయితే మీ డేటా మొత్తం ఈ జీమెయిల్ ద్వారా మనకు మొత్తం క్లౌడ్స్ లోకి అయితే సేవ్ కావడం జరుగుతుంది సో ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్ మన ఓల్డ్ మొబైల్ తో అయితే వర్క్ అయిపోయింది ఇప్పుడు కొత్త మొబైల్ అయితే మనం ఏం తీసుకుంటామో ఆ కొత్త మొబైల్లో మీ ఓల్డ్ మొబైల్లో ఏ జీ మెయిల్ తోడైతే లాగిన్ అయ్యారో అదే జీమై తోటి మీరు కొత్త మొబైల్లో కూడా లాగిన్ అవ్వాలన్నమాట సో ఈ విధంగా మీరు కొత్త మొబైల్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత మొత్తం సెటప్ అయిపోతుంది మనం ఆ జీమెయిల్ కనుక పర్మిషన్ ఇచ్చేసినట్టయితే ఆటోమేటిక్గా మన ఓల్డ్ మొబైల్లో ఏ ఏ డేటా ఉందో అది మొత్తం మన కొత్త మొబైల్లోకి వచ్చేస్తుంది సో ఈ విధంగా మీరు కొత్త మొబైల్స్ తీసుకున్నప్పుడు ఓల్డ్ మొబైల్లో నుంచి డేటాని కానీ ఫోటోస్ వీడియోస్ అప్లికేషన్స్ వేటైనా సరే మీరు మాన్యువల్గా ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పిన ఈ చిన్న సెట్టింగ్ ద్వారా మీరు మీ ఓల్డ్ మొబైల్లోని డేటా మొత్తం కొత్త మొబైల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు సో ఫైనల్ ఈ చిన్న సెట్టింగ్ మీకు ఇంతమంది తెలుసా ఇప్పుడే కొత్త తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్